ABN Agenda AP team Guntur Jillalo unnatuvanti Mangalagiriki cherukundi. Mangalagiri anagane takkuna gurtu vastundi cheneta vastralu. Ikkada unnatuvanti handloom weavers bhavishyattuni ela chustunnaru? Gata prabhutvamlo veellaku andinatuvanti sankshema phalalu enti? Abhivruddhi ante vaalla maatallo enti? Mee batukullo oka velugu anedi emana kanipinchindi anukuntunnara? Intakalam prabhutvalu emana chesaya meeku? Prabhutvam baane chestundandi 2015ki మాకు 25,000 లోనుది సబ్సిడీ ఇచ్చేసింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న రీసెంట్గా మాకు చేనేత గురించి అవి సబ్సిడీలు పెట్టారు, అయ్యి లోన్ ఇచ్చారు, ముద్రా లోన్లన్నీ ఇచ్చారు, మమ్మల్ని బాగానే ఆదుకుంది. ఒకటి రంగులు అవి అంటారా, మరి వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళది, మాకు వచ్చి మగ్గం వేసేటప్పుడు బాగానే ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక అంతా బాగానే ఉందమ్మ, చేనేతకి అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎక్కడ దాకా వచ్చాయమ్మా మీకు? ఇక్కడ మహిళలకు సంబంధించి చేనేత వస్త్రాలు చేసుకుంటున్న మీకు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా వచ్చాయా? సంక్షేమ కార్యక్రమాలు అంటే మాకు చేనేత పెన్షన్ ఒకటి ఇచ్చారండి, దానివల్ల మెడిసిన్స్ అయ్యి ఏదైనా షుగర్ బీపీ అలాంటి దానికి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా కొడుకుల మీద కానీ ఎవరి మీద ఆ డబ్బులతో మేము మా స్వశక్తిగా మందులు వాడుకోవడానికి అవి చాలా ఉపయోగపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2000 చేసినందుకు ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఇప్పుడు గతంలో చేనేతకి ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, భవిష్యత్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మంగళగిరి చేనేతకి సంబంధించి? చేనేత కండ తెలుగుదేశం జెండా, అది ముమ్మాటికి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునే అంశం. అయితే గతంలో చేనేతకి 200 ఉన్న పెన్షన్ ఈరోజు 1,000 రూపాయల నుంచి 2,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మా చేనేత సోదరులందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తామన్నా. ఎందుకంటే 200 ఇవాళ 2,000 రూపాయలు పెన్షన్ అంటే ఆనందంగా చేనేత వర్గం వాళ్ళు, ఇలాంటి పెద్ద వయసు ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు పిల్లలను చూడపోయినా కూడా ఆ 2,000తో వాళ్ళు జీవనం సాగించే అవకాశం ఉంది. అలాగే మా చేనేత వారికి చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చేనేత కార్పొరేషన్ వల్ల చేనేత కుటుంబాలు అందరూ కూడా దాని ద్వారా లబ్ధి పొంది చేనేతలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీని సందర్భంగా చేనేత సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మీరే రావాలి. మన చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్లో ఇదివరకు 260 కోట్లు ఉంటే ఈ రోజున 1,007 కోట్లను కేటాయించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా మన యువతరం కానీ సమాజంలో కానీ మరి ప్రపంచవ్యాప్తంగా మంగళగిరి చేనేతకు మంచి పేరుంది. మరి మాకు కూడా రాజధానిలో ప్రగడ కోటయ్య పేరున ఒక 25 ఎకరాలు మరి అక్కడ పొలం కేటాయిస్తే భవిష్యత్తులో ఈ చేనేత పరిశ్రమ కూడా ఇంకా బాగుంటుంది. మరి మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ చేనేతకు సంబంధించి ఒక పూర్వ వైభవం రావాలంటే, దాన్ని సంక్షేమం దిశగా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలంటే ఏం చేయాలో మాకు తెలుసు. మా ఎజెండా ఏంటో కూడా పార్టీలకి చాలా క్లియర్గానే చెప్పుకున్నాం కాబట్టి ఈ ఎలక్షన్స్లో మా తీర్పు అనేది అభివృద్ధి సంక్షేమం వైపే ఉంటుందంటున్నారు ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత వ్యాపారస్తులు, అలాగే చేనేత మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం గుంటూరు జిల్లాలోని పెదకూరపాటు నియోజకవర్గం అమరావతికి చేరుకుంది. ఇక్కడున్నటువంటి మహిళలు ఏం కోరుకుంటున్నారు, భవిష్యత్తు ఎలా ఉండాలని భావిస్తున్నారు? అమరావతి అనగానే టక్కున గుర్తొచ్చేలా ఇప్పుడు మీరున్నటువంటి ఈ విలేజ్ పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అలా అభివృద్ధి కూడా కావాలంట, కేవలం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు, ఈ వస్తున్న నిర్మాణాలు ఇవన్నీ కాకుండా అభివృద్ధి కూడా అలాగే ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాగే మళ్ళీ ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు మేడం. అలాగనే ఇదే అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ మళ్ళీ మాకు సీఎం గారే రావాలి. వేరే వాళ్ళకి కూడా ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దామని ఎందుకు అనిపించట్లేదు మీకు? రాజధాని గారు ఎవరన్నా వచ్చినా చేయరు కదండి, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు. ఈయన బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తారు, రేపు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకని మాకు చంద్రబాబు గారే రావాలి మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి, ఎలా ఉంటే అభివృద్ధి అయింది అని మీరు అనుకుంటారు? రేపు పొద్దున అంతా బాగుండాలి, మంచి చేయాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజలకు ఏమి కావాలో, ఏం చేస్తే వాళ్ళు బాగుంటారో, రాష్ట్రం ఎలా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన విధానం ఒక మన సీఎం గారు చేయగలుగుతారు కాబట్టి మాకు ఆయనే కావాలి, మళ్ళీ మన సీఎం గారు రావాలనే కోరుకుంటున్నాము.
ఇప్పుడు మహిళలు చాలా ఈజీగా ఇంట్లో ఎవరే మాట చెప్తే ఆ మాట వింటారు, ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేస్తారు, అండ్ మీ దగ్గర నుంచి ఓట్లు తీసుకోవడం కూడా చాలా సులువు అని అన్ని పార్టీల వాళ్ళు అనుకుంటుంటారు. వాళ్ళ ఓట్లు రావాలంటే మహిళల్ని ఆకర్షిస్తే చాలు అనుకుంటారు. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది వద్దండి, అట్లా ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా సీఎం గారు ఇచ్చిన పసుపు కుంకుమ పథకం కింద అంతకన్నా మించిన చీర కానీ ఏది కానీ ఏది అవసరం లేదు. మాకు సీఎం గారే మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సీఎం గారే రావాలి. ఇక్కడ కాలేజీలైనా హాస్పిటల్స్ అయినా ఏ అయినా సరే సీఎం గారు ఒక్కరే చేయగలరు. నేనైతేనండి ఎప్పుడు ఓటేయిందని అన్నజ్జిన కానీ నేను అన్నయ్యకే వేస్తాను, 3 సార్లు మించి కూడా అంతే ఓటేస్తుంది. నాకుండా నేను ఎప్పుడు ఎవరేమన్నా ఊళ్ళో పెసరింటి ఒట్టు కూడా వేసేదాన్ని కాదు, కానీ చంద్రాన్న వచ్చిన కానించి ఆ అన్నయ్యకే తా అన్నయ్య అనుకొని వేస్తున్నాం ఓటు మాత్రం. ఇప్పుడు ఒకవేళ మాయమాటలు వాటిని మేము నమ్మము అనుకున్నప్పుడు, మీరు ఓటేయాలనుకున్నప్పుడు ఏవేవి చూసి ఓటేస్తారు, ఎవరితో కలిసి కూర్చొని మాట్లాడుకుని ఓటేస్తారు మీరు? ఎవరికి మేమేమండి, చంద్రబాబుకే వేస్తాము, ఏమీ మాట్లాడము అసలు. మేము ముందు చంద్రబాబు ఎలా చెప్తే అలా చేస్తాం. అది చంద్రబాబు చేసినట్టు ఎవరు చేయలేదు పథకాలు. అప్పట్లో రామారావు గారు చేశారు, ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము అనుకుంటున్నాము. నేను ఓటు పుట్టిన కానీ సైకిల్కి వేసాను. ఎస్, థ్యాంక్ యూ అండి. అమరావతిలో ఒక రాజధాని నిర్మాణమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సినటువంటి నిర్మాణాలు, రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి అభివృద్ధి, మరోవైపు సంక్షేమం కోసం మా ఓటు ఎవరికి వేయాలో తెలుసు. ఇంకొకరు ఎవరొచ్చి ఏ మాటలు చెప్పినా మేము వినదలుచుకోలేదు. ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం, ఆ నిర్ణయం ప్రకారం మేము ఓటేస్తామంటున్నారు ఇక్కడ ఉన్న మహిళలు. ఇది 13 జిల్లాల ప్రజానాడి. రేపటి ఏపీ కోసం ఏపీ ప్రజలు ప్రకటించుకుంటున్నటువంటి ఎజెండా ఇది. ప్రజల కొరకు ప్రజలే ప్రకటించుకుంటున్నటువంటి ఎజెండాని పార్టీలు ఫాలో అవుతాయా? రేపొద్దున ఏపీలో ఏం జరగబోతోంది? ఎన్నికల రణరంగం ఎటువైపు దారి తీస్తుంది? ఎవరు విజేతలవుతారు? వీటన్నిటికీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.